విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు ఎంత మహిమ కలవారో అందరికీ తెలిసిందే ఆవిడికి ఆగ్రహం వస్తే నాశనం తప్పదు అలాంటి అమ్మవారిని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు అలాగే పెద్ద ఎత్తున అమ్మవారికి మాలలు కూడా వేస్తూ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అలాంటి మహిమ గల ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధిలోకి ఒక పాము వచ్చింది ఆ పామును చూసి అక్కడ ఉన్నటువంటి భక్తులు కలకలం చెందారు సో దాన్ని పట్టుకునేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా అది చెక్కలేదు తర్వాత ప్రసాదాల కౌంటర్లోకి దూరింది ఇంకా ఆ తర్వాత గోడ మధ్యలోకి తోరడంతో గడ్డపాలను ఉపయోగించి ఆ పాముని అక్కడి నుంచి సురక్షితంగా బయటికి పంపించేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు అయితే గత సెప్టెంబర్లో కూడా ఇలాగే గర్భగుడిలోకి పాము దూరడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీసిన సంఘటన కూడా ఉంది ఇలా తరచూ ఇంద్రకీలాద్రిపై పాములు కలకలం రేపుతున్నాయి ఇది మరి అమ్మవారి మహిమ తెలియదు ఇలా పాములు రావడంతో కొండపై ప్రతి ఒక్క భక్తులు కూడా భయాందోళన దిగుతున్నారు సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలా పాములు గుడిలో కనిపించడం అనేది పరిపాటిగా మారింది మరి ఇంద్రకీలాద్రి అమ్మవారి మహిమ గురించి అలాగే గర్భగుడి దగ్గర కలకలం రేపుతున్నటువంటి పాముల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి